వినయములేనటువంటి సంధ్యావందనం ఎలా ఉంటుందో, వినయం లేనటువంటి అగ్నికార్యం ఎలా ఉంటుందో అలా ఉంది వాడు చేసిన తపస్సు. హెచ్చరిక ఎక్కడిదో తెలుసా అండి? మీరు సంధ్యావందనానికి కూర్చున్నప్పుడు కనీసంలో కనీసం మిగిలిన పూజ మాట ఎలా ఉన్నా సంధ్యావందనమేమేం చెయ్యమండి అన్నారనుకోండి, అంతటి మహాత్ముల గురించి నేను మాట్లాడటలేదు. నేను మాట్లాడేది సంధ్యావందనం కనీసం చేసేవాళ్ళ గురించి. సంధ్యావందనం చేస్తున్నానన్నవాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. వాడు స్థిరంగా కూర్చోవాలి. చేసే 10 నిమిషాలో 11 నిమిషాలో ప్రశాంత చిత్తుడై కూర్చోవాలి సంధ్యావందనానికి. అంతేకాని నీళ్లు ఎగరేయడం, అర్ఘ్యం పేరు చెప్పి ఉద్ధరిణితో ఇలా అంటూ ఉండడం, పిచ్చి పిచ్చి పనులు ఏమిటి, అదే అర్ఘ్యం ఇవ్వడం. అర్ఘ్యం ఇవ్వడానికి ఒక మర్యాద ఉంది. నువ్వు అనుభవించి అర్ఘ్యం ఇవి జాగ్రత్తగాను. నువ్వు ఎటువంటి దేవతలకు అర్ఘ్యం ఇస్తున్నావు, ఎటువంటి వారిని లోపలికి తీసుకుంటున్నావు, దాన్ని నువ్వు మనస్సులో బాగా నాటుకుని చెయ్యాలి. చేసి ఆ చేసిన అందుకే గాయత్రి లెక్క పెట్టవద్దు అని చెప్పింది శాస్త్రం. కణుపుల మీద కానీ, వేళ్ల చేత కానీ, మాల చేత కానీ గాయత్రి లెక్క పెట్టవద్దు. ఎందుకని? నీకు లెక్కెందుకు? నీ బుద్ధికి ప్రచోదనం కావాలి. 11 మార్లు గాయత్రి చేస్తే కనీసం ఒక 5 నిమిషాలు పడుతుందని నీకు ఎరుక ఉంటే 5 నిమిషాలు కళ్ళు మూసుకుని చేసిన 11 మాటలైనా శ్రద్ధతో చేయ, ధ్యానశ్లోకంతో. నీ బుద్ధి వికసించి సత్వం మీద కెడుతుంది. కూర్చోవడమే రజోగుణ భూయిష్టంగా అసలు గాయత్రి చెయ్యడం కూడా కోరికలతోటే చేస్తే అది ఎంత హేయముగా ఉంటుంది మీరు ఆలోచించండి. సత్వగుణంతో ఉండాలి పూజకి ప్రారంభం. అలా ఉండకపోతే చాలా దారుణంగా ఉంటాయి ఫలితాలు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే, ఈయన ఆశ చేత వశుడైనాడు. రజోగుణ భూయిష్టమైన పూజ ఎందు ఏముంటుంది? తొందరపాటు ఉంటుంది దేన్నో పొందాలని. అది పొందడం కోసం ఈ పూజ తప్ప, ఈశ్వరార్చన చేసి తాను సంతోషంతో ఆనందంగా అమ్మయ్యా కాసేపు 1 గంట పూజామందిరంలో కూర్చుని బయటికి వస్తే మనస్సు ప్రశాంత పడిపోయింది అనడానికి వెళ్ళాడు పూజామందిరంలోకి. ఇవాళ ఇక్కడ ఇది చేసి తొందరగా అక్కడికి వెళ్తే అదేదో కలిసి రావాలని వెళ్తుంటాడు పూజామందిరంలోకి. గుళ్ళోకి ఎందుకు వెళ్తాడంటే అక్కడికి వెళ్ళి ఏదో సంపాదించుకోవాలని వెళుతుంటాడు. ప్రతిదీ వ్యాపార సరళిలో చేస్తుంటాడు. అంటే ఇప్పుడు ఈయన కోరికలు, కోరికలకి తల్లి ఏది? ఆశ. ఆశతో కూడినటువంటి కోరికలు విస్తృతంగా పెరిగిపోతుంటే, అలా పెరిగిపోయిన కోరికల కొరకు ఆరాధన నిబద్ధమైపోతే, అది రజోగుణ భూయిష్టమైన పూజ అయిపోతే, ఆ పూజ పాపము వైపుకి అడుగులు వేయిస్తే నీ పాపమే నీ పూజ వలన వచ్చిన ఫలితమును అడ్డత్రోవ పట్టించి నీ పతనమునకు హేతువై కూర్చుంటుంది. మీరు చాలా జాగ్రత్తగా విన్నారో లేదో, ఇది ఉపాసన యందు మీరు దిద్దుకోవలసిన విషయం. ఇది ఎంత అందంగా తీసుకొస్తున్నారో చూడండి. ఇప్పుడు ఆ జ్యోతిర్లింగ ఆవిర్భావమునందు 9 తలలు నరికాడు, రాలేదు శివుడు. ఇప్పుడు 10వ తల కూడా నరికేస్తాడు, ఆయన ఆగడం. ఎందుకని? ఆయన రజోగుణం బింకపు పూజ. అది 9 తలలు నరికిన వాడికి 10వ తల నరికేయడం లెక్క అండి. పట్టుకుని 10వ తల కూడా నరికేసి పారేస్తాడు అగ్నిహోత్రంలో. ఇప్పుడు ఉన్నాడా రావణుడు అన్నవాడు? లేడు. రావణుడన్నవాడు లేకపోవడానికి కారణం ఎవరని చెప్తుంది శాస్త్రం? ఆ చుట్టూ ఉన్నవాళ్ళు ఏమిటో భోళా శంకరుడు అన్నారు, సాంబ సదాశివుడు అన్నాడు. 9 తలలు కోసేశాడండి మావాడు. కొంతమంది ఉపాసనలో ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. అది పూజ అనుకుని ఇలాంటి తప్పు పనులు చేస్తుంటారు. అలా చేయకూడదు. పూజ సాత్వికంగా ఉండాలి. కాబట్టి చూడండి, ఇప్పుడు 9 తలలు నరికేసి 10వ తల కూడా నరుక్కుంటున్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఎటువంటి వాడు? సర్వజ్ఞుడు. వీడినడ్డు పెట్టే లోకానికి ఇటువంటి పూజలు ఎంత ప్రమాదకరమో నేను తెలియచెప్పాలి. కాబట్టి ఇప్పుడు వాడిని ఏ పని చేయడం వరకు ఆయన చూస్తున్నాడు? 10వ తల కూడా తెంపుకోవడం వరకు చూస్తాడు, తెగనివ్వడు. ఈ తుంచుకునే తలకాయలు, ముక్కులు కోసుకోవడాలు, చెవులు కోసుకోవడాలు ఇలాంటివి ఎంత పిచ్చ పనిలో ఉపాసనలో. చూడండి ఎంత దగ్గరికి ఎడుతోందో అది. అంతన్ తక్కిన మస్తకంబునసితోనంతంబునుందింప, మిగిలిపోయిన 1 తలకాయని కూడా కోసేయడం కోసమని కత్తి పైకెత్తి ఆ కంఠం మీద వేస్తున్నాడు. నిశ్చింతంబూన శివుండు దారసిలి వచ్చెన్. రాడు భగవంతుడు అంటే ఏంటి? తను పిలిస్తే వచ్చేయాలి. అంతేకాని ఆయన వచ్చే వరకు నా ఉపాసనలో దోషం ఉంది, నేను తపించాలంటే లేదు.
ఆయన రాలేదు, తెంపేస్తాను తలకాయ. ఇప్పుడు శంకరుడు వచ్చాడు. ఇప్పుడు వచ్చింది ఎలా ఉంటుందంటే వద్దంటే వచ్చినట్టు ఉంటుంది కదా. కాబట్టి నిశ్చింతంబున శివుండు దారశిల వచ్చన్ పూర్వభంగిన్ తలం సంతోషంబున శంకరుండడుగు మిచ్చన్ కూర్తునాన్. ఆయన ఎప్పుడైతే వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడో మళ్ళీ 10 తలకాయలు ములిచి వాడిని అలా ఉంచడం కదా ఆయనకి కావలసింది. 10 తలకాయలున్నా బుర్రకాయ లేని వాడు, అసలు బుర్రకాయ లేదు వీడికి, ఇది ఆయన చెప్పవలసింది. కాబట్టి 10 తలకాయలు ములిపించాడు. ఎందుకు పనికి మేళ్ళ తలకాయలు కాబట్టి 10 తలకాయలు ములిచాయి. ములిచిన తర్వాత ఆయన అన్నాడు, ఏమిటి కావాలి నీకు, ఎందుకు చేశావు ఇంత ఘోరమైన తపస్సు? దైత్యుడత్యంతంబున్ బలమిచ్చి 7 గడవై అస్మత్పురించేరుమా. వాడు 2 కోరికలు కోరాడు. అత్యంతం బలమిచ్చి, నాకు విపరీతమైన బలం కావాలి. దేనికి ఉంటుంది బలం? శరీరానికి ఉంటుంది. జవం దేనికి ఉంటుంది? మనస్సుకు ఉంటుంది. మనోజవం మరుతతుల్య వేగం అని స్వామి హనుమని చెప్తాం. వాడిప్పుడు తన ఉపాసన యందు దోషం చూసుకోవట్లేదు. ఈశ్వరుణ్ణి రప్పించానా లేదా? ఇంకో ఆకు తొడిగింది ఈ రజోగుణ భూయిష్టమైన ఉపాసన. అందులోంచి ఇంకో వెర్రి కోరిక పుట్టింది. ఏమిటో తెలుసండి? నాకు విపరీతమైన బలం కావాలి. ఎందుకు ఆ బలం? ఏం చేస్తావు శరీర బలంతో? అంటే అందరినీ ఓడిస్తాను. ఓడిచ్చి ఏం చేస్తావు? అన్ని భోగాలు అనుభవిస్తాను. నన్ను ఎవడో అనేవాడు లేడుగా, అందుకని నా కంటికి ఏది నచ్చితే దాన్ని ఎత్తుకొచ్చి నాదిగా అనుభవిస్తాను. అంటే ఇప్పుడు ఇలా మొదలైన పూజ ఎంత భ్రష్టత్వం వైపుకు వెళ్ళడానికి బీజాలు వేస్తోందో చూడండి. కాబట్టి ఉపాసన అన్నది ఎంత సాత్వికంగా ఉండాలో మీరు ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? నాకు విపరీతమైనటువంటి బలం కావాలి. పోను ఊరుకున్నాడా? అడగమన్నావుగా. ఇక్కడ ఏం చేస్తావు నువ్వు? 10 లంకలోకి రా అన్నాడు. వచ్చి శంకరుణ్ణి లంకలో కూర్చోమన్నాడు. అక్కడ కూర్చుంటే అస్తమానం వచ్చి ఇలా తపస్సు చేస్తానేంటి, అక్కడ కూర్చుంటే అక్కడే పూజ చేస్తుంటాను నేను. నాకేమైనా కావాలనిపించింది అనుకో, మళ్ళీ నేను అడుగుతూ ఉంటాను ఇద్దు కాని. ఇది వాడి ఉద్దేశం. గుండి మింగేవాడు ఓడుంటే గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఓడుంటాడంటారు చూసారా. వీడి అతి తెలివితేటలు, వీడి బుద్ధి వ్యగ్రత, వీడి రజోగుణ సంపర్కం ఎలా ఉంటాయో చూడండి. శివుడు నిజంగా ఇలాంటి వాళ్ళని చూసి ఏమనాలండి? లోకంలో ఉపాసన 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 అని పేరు చెప్పి ఇలాంటి వెర్రితలతో పూజలు చేసేవాళ్ళని నేను ఇంతమందిని చూశాను అందామంటే నాకు గట్టిగా పట్టుకోవడానికి వెంట్రుకలు వచ్చిన బాధ. నా అంటే నాకు ఈ స్వానుభవం ఎందుకు వస్తుందో తెలుసా అండి? అస్తమానం ఎవరోళ్ళు వస్తుండడం, వాళ్ళ ఆరాధన విధానాల గురించి, వాళ్ళ కోరికల గురించి, వాళ్ళ వ్యగ్రతతో కూడిన పూజల గురించి చెప్తుంటే నారాయణ వీళ్ళకి అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి రా అనిపిస్తుంటుంది. అంత విచిత్రంగా ఉంటుంది లోకంలో. అసలు ఈ ఉపాసన అన్నది ఇందుకొరకా వచ్చింది, ఇలా చెయ్యొచ్చా అన్న ఆలోచన కూడా ఉండదు చాలామందికి. సరే అవన్నీ సభాముఖంగా నేను చెప్తే వీడికి ఇదే పనిలా ఉంది, వీడికి విన్నవన్నీ ఇలా చెప్తుంటే అలా సభలో అనుకుంటారు, అందుకని అక్కడికి వదిలేయండి. కాబట్టి ఇప్పుడు నువ్వు లంకాపట్టణానికి వచ్చేయి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇదేమిటి రోయ్, ఏదో ఒంటికి బలం ఇమ్మన్నాడు, బాగానే ఉంది, ఏదో ఇచ్చేస్తాను. నన్నే వచ్చేయమంటున్నాడు లంకాపట్టణానికి? అసలు కడుపు మంటతో ఉన్నాడు ఆయన. ఈ దిక్కుమాలిన ఉపాసన నువ్వునని, నువ్వు లంకకు వచ్చేనా వెనకాలన్నాడు. ఎంత తేలిగ్గా ఉన్నాడో చూడండి వాడికి భగవంతుడు. రజోగుణం కదండి. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? నువ్వే అన్నావుగా చాలా గొప్ప తపస్సు చేశానని, నీ చెప్పిన మాట విను, రా మా ఇంటికి. అంటే ఆయన అన్నాడు, లింగం మందేను వసీయంతు, నేను లింగమునందు ఉంటాను రా అబ్బాయి, నేనే రావక్కర్లేదు, శివలింగమునందు నేనే ఉన్నాను. కాబట్టి లీలమెరయం, నేను అందులోనే ఉంటాను. తెలివితో చేర్పు పురికని, నువ్వు దీన్ని నీ పట్టణానికి తీసుకెళ్ళు కానీ తెలివి ఉండాలన్నాడు. ఒంటికి బలం ఉంది కానీ మనస్సుకి తెలివేది వాడికి? అదే ఉంటే సత్వగుణంతో ఉంటాడుగా. శివలింగాన్ని శివుండి తీసుకెళ్ళలేకపోయిన వాడిని ఆయనే ఇదైనప్పుడు ఇది మాత్రం ఎలా వస్తుంది లంకకి? నేను తీసుకెళ్ళగలగని వాడినా? ఆయన రావాలా నేను తీసుకెళ్ళాలా? ఈ బుర్రవాడికి ఉంటే అయితే పట్టుకుపోతానని శివలింగాన్ని బిడ్డ పెట్టని ఎందుకు పెట్టిపోతాడు? కాబట్టి తెలివితో నీ పురి చేర్చుకో దీన్ని. దేవుడు అడిగి ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఇంకా ఉంటే ఏమంటాడు వీడని? అంతా లింగంబు చేయకొని అసుర విభుడు వచ్చుచున్ తెరువు దైవ వశము చేసి
ఆ శివలింగాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నాడు లంకకి. అంటే ఉత్తర క్షణం ఒంటికి బలం వచ్చింది, ప్రవృత్తిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఏమీ లేదు. మీరు గమనిస్తున్నారు కదా, ఇవి మీ ఉపాసనలో దిద్దుకోవలసిన లక్షణాలండి. ఇవి సాత్వికమైన భక్తి, రజోగుణ భూయిష్టమైన భక్తి, ఈ రెండిటికి ఎంత తేడా ఉంటుందో చూడండి. సాత్వికమైన భక్తి ఎలా ఉంటుందో మీకు భీష్మేకాదశి కనుక నేను ఇవాళ జ్ఞాపకానికి వచ్చింది. నాకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు, మీరందరూ విన్నదే, కానీ భీష్మేకాదశి నాడు చెప్పుకుంటే ధన్యులం అవుతాం. ఈ మాట భీష్ముడి దగ్గరికి వచ్చి, కృష్ణ భగవానుడు అర్జునుడికి సారథ్యం వహిస్తాట, కానీ అస్త్రము ఈ చేతితో ఏ ఆయుధమును పట్టాడు అన్నారు. భీష్ముడు అన్నాడు, ఆయనది సాత్విక భక్తి. భగవంతుడు అంటే ఎవరో, భగవంతుడు దేనికి లొంగుతాడో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అన్నాడు, ఆయన ప్రతిజ్ఞ అలా చేశాడు కదా, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏమిటో తెలుసా? కృష్ణుడితో ఆయుధం పట్టిస్తానన్నాడు. కృష్ణుడు ఎవరో భీష్ముడికి తెలియదా? తెలుసు భీష్ముడికి, కృష్ణుడు భగవానుడని. భగవానుడు గెలుస్తాడా భక్తుడు గెలుస్తాడా? భక్తుడు గెలుస్తాడు. ఎలా గెలుస్తాడని? రావణాసురుడి భక్తితో చెప్పలా. మహానుభావుడు అన్నాడు, ఎలాగ భగవంతుణ్ణి గెలవచ్చో ఒక మార్గం చూపించాడు భీష్ముడు. అందుకని భీష్మస్తుతి చిరస్థాయి అయిపోయింది లోకంలో. అర్జునుడు లోపల కూర్చున్నాడు రథంలో, బాణాలేస్తున్నాడు, కృష్ణుడు సారథ్యం వహిస్తున్నాడు. భీష్మాచార్యుల వారికి స్వచ్ఛంద మరణం వరం ఉంది, ఎవరడ్డగలరా ఆయన్ని? పుంఖానుపుంఖలంగా బాణవృష్టి కురిపించాడు. వెళ్ళి ఆ బాణాలన్నీ ఒంటి నిండా గుచ్చుకుపోయి పూచినటువంటి మోదుగ చెట్టులా నెత్తురు ధారల కింద కారిపోతుంది అర్జునుడికి. గట్టిగా ఒక్క బాణము వేయడు, భీష్ముడిని నిగ్రహించలేకపోతున్నాడు. ఏమిటి అల్లరని వెనక్కి చూశాడు కృష్ణ పరమాత్మ. ఒంటికి ఖాళీ లేకుండా బాణాలు కొట్టేసి నెత్తురు వరదలై కారిపోతుంది. ఇప్పుడు ఆయన కొట్టలేకపోతే నేనేం చేస్తానండి అనాలి. రథం తప్పించాలి కదండి, అలిసిపోయాడు లోప సారథికి ఆ స్వేచ్ఛ ఉంది. రథి అలిసిపోతే సారథి తప్పించచ్చు, రథాన్ని తప్పించచ్చు. తెలియవా కృష్ణుడికి, భగవద్గీత చెప్పిన సర్వజ్ఞుడే, ఇవి చెయ్యాలి కదా, ఇవి చేయలేదు. ఆయన ఏం చేశాడో తెలుసా అండి? ఆ పగ్గాలు అవతల పారేశాడు. పారేసి కుప్పించి ఎగసిన కుడలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా. ఎక్కడున్నారు పానమూర్తి గారు? అబ్బో కుప్పించి, అబ్బో రామాచార్య గారు కూడా ఉన్నారు ఇవాళ. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా, ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వేగున జగతి కదుల, చక్రంబు చేపట్టి పైదించుర వేగమున పైనున్న పచ్చని పటముజార, నమ్మి తినాలావున గుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ, కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు, విడువు అర్జున యటంచు మద్వి శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు అని చెప్పాడు. ఎప్పుడు? శరీరం పడిపోయే ముందు ఆ వాడు నాకు దిక్కని చెప్పుకున్నాడు. భక్త పరాధీనుడైన వాడెవడున్నాడో ఆనాడు నేను అర్జునుడి మీదకి బాణాలేస్తే పగ్గాలు విసిరవతల పారేసి రథంలోంచి దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా, దూకినప్పుడు చెవులిలా ఊగితే ఆ కుండలముల కాంతి ఆకాశమంతా కప్పుకునేటట్టుగా ఎవరు దూకాడో, ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వేగున జగతి కదుల, ఆయన దూకినప్పుడు ధన్ మన దూకేటప్పటికి ఆ పొట్టలో ఉండేటటువంటి లోకాలన్నీ ఇలా కదిలిపోయేట, ఆ కడుపులో ఉన్న లోకాలు కదిలిపోయేటట్టుగా దూకినటువంటి వాడెవరున్నాడో, గబగబా చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార, చక్రం చేత్తో పట్టేసుకుని ఎవరు, నేను పట్టణ ఆయుధం అన్నవాడు పట్టేశాడు. చక్రంబు చేబట్టి చనుదించురయము నపైనున్న పచ్చని పటముజార. ఉత్తరీయం మర్యాదకి చిహ్నం, ఉత్తరీయం జారిపోయింది, చక్రం పట్టేసుకున్నాడు. పట్టుకున్నవాడు పోని ఊరుకున్నాడా? నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. అర్జునుడు ధనస్సు పారేసి పరిగెత్తుకొచ్చాడు. బావా బావా, భీష్ముడు బాణాలేస్తే అర్జునుడు నిగ్రహించలేకపోతే ప్రతిజ్ఞ చెప్పి తప్పి కృష్ణుడు చక్రం పట్టుకుని వెళ్ళి చంపేశాడు భీష్మాచార్యుల వారిని అని రేపు లోకం చెప్పుకుంటుంది. బావా నా పరువు పోతుంది, ఊరుకో 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 అంటున్నాడు. అంటుంటే
నీ జోలికొస్తాడా, నీ మీది నీ బాణాలేస్తాడా, ఏం చేస్తానో చూడు భీష్ముణ్ణి, తెలియదు భీష్ముడు మహాజ్ఞానని అని కరికి లంఘించు సింహంబుకరణి మెరసి నేడు భీష్ముని చంపుతు నిన్ను కాతు విడు ఉమర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఆనాడు తన భక్తుడైన అర్జునుణ్ణి రక్షించుకోవడానికి చేసిన ప్రతిజ్ఞ మరిచిపోయి చేతిలో చక్రం పట్టుకుని భీష్ముణ్ణి చంపేస్తాను, అది కూడా ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకి చంపిన సింహంలా చంపేస్తానని పరిగెత్తుకొచ్చేసి తన ప్రతిజ్ఞ మర్చిపోతే నేనాడు ధనస్సు పక్కన పెట్టి భక్త పరాధీనాన్ని నమస్కరించానే ఆ కృష్ణుడు నాకు రక్ష అని చెప్పుకున్నాడు, వాడు నాకు దిక్కు అన్నాడు భీష్మాచార్యుల వారు. కాబట్టి అది సాత్విక భక్తి. అది భగవంతుని యొక్క కోపం ఎప్పుడొస్తుందో కూడా చెప్పగలిగిన భక్తి. తన భక్తులకి హాని జరిగితే తట్టుకోలేని వాడు ఈశ్వరుడని ఆవిష్కరించిన భక్తి. అందుకే భీష్ముడికి తర్పణలు ఇస్తున్నాం, భీష్ముడి పేరు చెప్పుకుని పొంగిపోతున్నాం, భగవంతుడే ఎదురుగుండా నిలబడి వెళ్ళిపోతున్న వాడి చేత సహస్రం చెప్పించుకుని లోకానికి అందించినటువంటి ఖ్యాతి బహుశా భీష్ముడికి ఒక్కడికే దక్కింది లోకంలో. కాబట్టి ఇప్పుడు చూడండి, భీష్మ భక్తికి రావణ భక్తికి ఎంత తేడా ఉందోను. ఇప్పుడు ఈ శివలింగాన్ని పట్టుకుని బయలుదేరాడు, కానీ బయలుదేరితే తీసుకెళ్ళగలడా? శివుణ్ణి తీసుకెళ్ళలేనివాడు ఇది నేనే అన్నప్పుడు శివలింగాన్ని తీసుకెళ్ళగలడా? కాబట్టి దైవవశము చేసి అంటే వీడికి పాఠం చెప్పాలని పరమాత్మ అనుకున్నాడు. ఇప్పుడు ప్రత్యక్షమై అనుగ్రహించినట్ట ప్రత్యక్షమై ఉపాసన దోషము వలన వాడే పాడైపోతున్నట్ట. మీరు చెప్పండి, అడిగిన రెండు కోరికలు ఏమిటి? ఒకటి నాకు బలం కావాలి, రెండు నువ్వు వచ్చేయాలి. మొదటిది అలా పెట్టండి, ఇంకా ఒంటికి కొవ్వెక్కి బలం ఉంది, వచ్చేసింది బలం. ఇప్పుడు శివలింగాన్ని పట్టుకుని బయలుదేరాడు, రెండోది నెరవేరుతోందా? మీరు చూడండి, శరీరానికి ఎంత బలవంతుడు అవనివ్వండి, ఈశ్వర నిర్ణయం ఒకటి ఉంది కదా, పిండాండ బ్రహ్మాండానుసంధానము అని ఒకటి ఉంది. ఈ శరీరానికి ఆకలిస్తుంది, నేను చాలా బలవంతుండండి, నేను అన్నం తిందంటే నీరసపడిపోతుంది, శోషించిపోతుంది, కాబట్టి తినాలి కదా. బ్రహ్మాండంలో ఉన్న యాపిల్ పండు తీసుకెళ్ళి ఇందులో పారేయాలి కదా పిండాండంలో, మళ్ళీ పిండాండంలో మిగిలిపోయిన శేషాన్ని ఎవరు ఉచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకోవాలి. పిండాండానికి దాహం వేసింది, ఎవరివ్వాలి నీళ్లు? బ్రహ్మాండం ఇవ్వాలి. బ్రహ్మాండంలో నీళ్లు ఈ గొంతులో పోయాలి, పిండాండంలోకి నీళ్ళు ఎడతాయి. ఇందులో వెళ్ళిన నీళ్లు ఎందుకు ఎడతాయి? దాహార్తిని తీర్చడమే కాదు, ఈశ్వర ప్రక్రియ ఒకటి ఉంది, దీనిలో మలినాలు పట్టుకుని ఆ నీళ్లు బయటికి రావాలి. ఎక్కడ విడిచిపెట్టాలి? బ్రహ్మాండంలో విడిచిపెట్టాలి. ఇది ఈశ్వరుడు. ఊరే దాహం వేయించినవాడు ఈశ్వరుడు, నీటినిచ్చినవాడు ఈశ్వరుడు, ఇందులో పోసిన నీటిని మళ్ళీ మూత్రముగా మార్చినవాడు ఈశ్వరుడు, బయటికి పంపినవాడు ఈశ్వరుడు, ఈ మూత్రమును పుచ్చుకున్నవాడు ఈశ్వరుడు. ఏమి ఈశ్వరుడు ఏమి కారుణ్యం అన్నాడు, ఈ వెర్రి కలగదు అసలు కదండి, వాడికి అలా కలగలేదు. కాబట్టి ఈశ్వరానుగ్రహము లుప్తమైతే అవతలవాడు పాడైపోవడానికి ఏ ఒక్కటి చాలు? మూత్రానికి రావడం చాలు. ఎంత చూడండి, ఇంత బలం ఇచ్చాడు, ఏమిటి బాగుపడ్డాడు? మూత్ర విసర్జన చెయ్యవలసిన అవసరం రావణాసురుణ్ణి పాడు చేసేసింది. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి జ్యోతిర్లింగాన్ని. చూసారా, ఏ దేనికి అహంకారం, ఎందుక బింకం, దేనికోసం నువ్వు అల్లరి? అదే నాకు ఈశ్వరుడు తప్ప వేరొకడు లేడన్నవాడి కోసం ఈశ్వరుడు లొంగిపోయాడు. నందనారేం చదువుకున్నాడు? నందనారేం తపస్సు చేశాడు? పాలేరు నందనార్. అటువంటి వాడు తిరుప్పంగూరు వెళ్ళాడు. తిరుప్పంగూరు వెడితే కొంతమందికి ఆ రోజుల్లో నందీశ్వరుడి దగ్గర నుంచే దర్శనం, శివలింగం కనపడలేదు. కనపడకపోతే శివుణ్ణి ప్రార్థించాడు, నాకు నందీశ్వరుడు అడ్డొస్తున్నాడు, ఈశ్వరా నువ్వు నాకు దర్శనం అవ్వట్లేదు అని ఆయనకి చెప్పుకుని ఏడ్చాడు. శంకరుడు అన్నాడు, నా భక్తుడు నంది దగ్గర నించుని నన్ను చూడాలనుకుంటున్నాడు, నందీశ్వరా నువ్వు తప్పుకో అన్నాడు. ఆనాడు తప్పుకున్న నంది ఈనాటి వరకు అలాగే ఉంది తిరుప్పంగూరులో, నంది పక్కకి తప్పుకుంది. నందుడు నందనార్ దర్శనం చేశాడు. భక్తికి ఈశ్వరుడు లొంగిపోయి నందిని పక్కకి పెట్టాడు. ఇక్కడ అహంకరించిన వాడికి మూత్ర విసర్జనావసరము పాడు చేసేసింది జీవితాన్ని. కాబట్టి ఇప్పుడు ఏం చేయవలసి వచ్చింది? శివలింగాన్ని చేత్తో పట్టుకుని మూత్ర విసర్జన చెయ్యలేడు కదా, కాబట్టి మూత్రోత్సర్జనమునకై
యాత్రంబుననొక్క వల్లవాంజలినిడా తన్మాత్రాభరమోపక చితాక్షేత్రంబున అతడుంచే శివలింగంబున్. దాని తొందర అటువంటిది, ఎవడో ఒకడు శివలింగం పట్టుకుంటే బాగుండరా బాబు, తొందరగా వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాడు. అటు చూశాడు ఇటు చూశాడు, ఎవడో బాగా పట్టుకోగలడా ఈ శివలింగాన్ని, మొయ్యగలడా? వాడికి ఉన్న అహంకారం ఏమిటో తెలుసా అండి, ఇదేమిటి శివలింగం, ఇది శివుడన్న భావన వాడికి లేదు. శివుడు ఏం చెప్పాడు, ఇదే నేనని చెప్పాడు. కానీ వాడేమనుకుంటున్నాడు, ఇది శివలింగం, ఏముంది ఇందులో వెయిట్? అంటే ఉపాసన యందు నువ్వు సమస్త బ్రహ్మాండములు నిండిపోయినటువంటి వాడు నీకు ఆ లింగమునందు కనబట్టలేదు, అదే ఉందో శివలింగం కింద నువ్వు చాలా చులకన భావంతో చూస్తున్నావు, ఈ ఉపాసన సిద్ధించదు. నువ్వు ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండ వామిస్ఫుర జ్యోతిస్పాటిక లింగ మౌళిబిల సత్పూర్ణేందో వాంతామృతై అస్తో కప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్యవం బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితహి మరుచాభాసమానా భుజంగై కంఠే కాలాహ కపర్దాహ కలిత శశికలశ్చండ కోదండ హస్తాహ. నా కోసం ఇంత సులభుడవై కనపడుతున్నావు అన్ననాడు నీకు అదృష్టం. అది ఏముందండి శివలింగం అండి, అంటే నీ ఉపాసన సిద్ధించలేదు, నీకు ఈశ్వర దర్శనం కలగలేదు. కాబట్టి వాడు ఇదే ఉంది శివలింగం అనుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు, ఒక గొల్ల పిల్లవాడిని, పశువులు కాసుకునే పిల్లవాడిని పిలిచాడు. ఒరే నేను మూత్ర విసర్జనకి వెళ్ళొస్తానరా, ఈ శివలింగం పట్టుకో. ఇప్పుడు వాడు దాన్ని పట్టుకోవడానికి మాత్రం బలం అక్కర్లేదు అనుకున్నాడు. ఇది కదండి దోషం. సుఖాలు అనుభవించడానికి బలం ఉండాలి, భోగాలు అనుభవించడానికి బలం ఉండాలి, శివలింగాన్ని పట్టుకోవడానికి బలం అక్కర్లేదు. ఇది రావణ సిద్ధాంతం. చాలామంది మనం అటువంటి జీవితంలోనే ఉంటాం. ఏంటండి పెద్ద ఊరికే భగవంతుడు, చిత్తశుద్ధి ఉంటే చాలదు. ఏంటండి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే గుడికి వెళ్తావు. గుడికి వెళ్ళడం మానేయడానికి నువ్వు చిత్తశుద్ధితో ఉండక్కర్లేదు. చిత్తశుద్ధితో ఉంటే ఎప్పుడు గుడికి వెళ్దామా అనిపించి గుడిలోకి వెళ్తావు. నువ్వు వెళ్ళకపోవడం చిత్తశుద్ధి లేకపోవడానికి నిదర్శనం. ఇవి రావణ వాదనలు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, ఆ పిల్లాడి చేతిలో పెట్టి మూత్ర విసర్జనకి వెళ్ళాడు, అది శివుడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, అది ఎప్పుడు ఎలా రావణాసురుడికి బుద్ధి చెప్పాలా అని చూస్తోంది. ఉపాసనలో దోషం చాలా బరువు అయిపోయింది. వాడు మొయ్యలేకపోయాడు, కింద పెట్టేశాడు. ఆయన ముందే చెప్పాడు, ఒరే తెలివితో నీ పురి చేర్చు, ఇది ఎక్కడన్నా పెట్టావో ఎక్కడ పెట్టావో అక్కడ ఉంటానన్నాడు. ఇప్పుడు చితాక్షేత్రమునందు ఆయన పెట్టేశాడు, చితాభూమి ఎందు పెట్టేస్తే వీడు పరుగు పరుగుని వచ్చాడు. వచ్చిన వాడి యొక్క విర్రి చూడండి, వాడు వెంటనే ఈశ్వర తెలివితో తీసుకెళ్ళమన్నావు, కానీ ఆ తెలివి నా యందు నిలబడకపోవడానికి కూడా కారణం నువ్వే, కాబట్టి ఇప్పుడు నా బుద్ధి మార్చని ప్రార్థన చేయలేదు, ఇదంతా నేను ఎత్తుకుపోతానన్నాడు అని ఓహో కదిపాడు. దాన్ని అది కదులుతుందా, అది కదలలేదు. అది కదలనప్పుడైనా వాడి బలం మీద వాడికి అనుమానం రావాలి, ఈశ్వరుడు ఒక అవకాశం ఇచ్చాడు. అత్యంత బలంబు నిమ్ము అన్నాడు కదా, ఇచ్చాడు కదా, అది శివుణ్ణి కదపలేకపోతుంది ఆ బలం. శివుణ్ణి భగవంతుణ్ణి కదపలేని ఈ దేహబలం ఎప్పుడో అప్పుడు పాడవడానికి పనికొస్తుంది, ఈ అవమానానికి పనికొచ్చింది తప్ప రావణుడు శివలింగాన్ని లంకకి తీసుకెళ్ళలేకపోయాడు అనడానికి ఈ బలం పనికొస్తుంది. కాబట్టి చెయ్యి, ఎందుకు ఈ బలం, నాకు ఈశ్వరుడు కావాలి అని వాడు అనలేదు. ఒక అవకాశాన్ని ఈశ్వరుడు ఇచ్చాడా ఇవ్వలేదా, ఇచ్చాడు, వాడు వివేచన చేసుకోలేదు అంతే. కాబట్టి ఇప్పుడు ప్రమాదకరమైన బలముగా మారుతోంది అది. శివుడు కదలకపోతే వాడన్నాడు పోన్లే అన్నాడు. అంటే ఏమిటి వాడు ఉద్దేశం, శివుడు లంకకు రాకపోయినా వాడికి ఏం బాధలేదు, ఏదో లింగం తెచ్చానా లేదా, ఇక్కడే పూజ చేసి వెళ్ళిపోతాను, పుష్ప విమానం మీద తిరుగుతూ ఉంటాను కదా, ఏమిటి పెద్ద, నేనంతా ఈ రాజ్యాలన్నీ నేను కొల్లగొట్టినవి, ఇదంతా నాదే ఈ రాజ్యం, ఏముంది కావాలంటే వీళ్ళని కూడా చంపేస్తాను, ఇది కూడా నా దాంట్లో కలిపేసుకుంటాను, పుష్ప విమానం ఎక్కి ఓసారి వెళ్ళంటాను, చితాభూమికి వస్తాను, ఇక్కడ పూజ చేసి వెళ్ళిపోతాను, పెద్ద పట్టుకెళ్ళకపోతే ఏమిటనుకున్నాడు. కానీ వాడు వదులుకోవడానికి ఇష్టపడింది మాత్రం ఏమిటి, శరీర బలం, ఎందుకని భోగం కావాలి. ఇలా ఉండొచ్చా ఉపాసన, మీరు రావణుణ్ణే అనుకోకండి, మీరు మీ ఉపాసనని చెక్ చేయండి, అది జ్యోతిర్లింగం అంటే ఇక్కడ ప్రకాశించాలి, అది మీ ఉపాసన దిద్దుబాటు జరగాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, లంకకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేవాడు చాలా సంతోషంగా ఉన్నాడు, అది విచిత్రం. లోకమంతా అంటోంది ఇది రావణుడు తెచ్చిన శివలింగం, మహానుభావుడు పరమశివుడే వచ్చాడు లింగస్వరూపంలో, వాడు పట్టుకెళ్ళలేకపోయాడు, అదృష్టం ఇక్కడ పెట్టేశాడు, మనం పూజ చేసుకుందాం రండి అని దేవతలందరూ వెళ్ళారు.
వెళ్ళి వాళ్ళందరూ శివుడికి పూజ చేశారు, మా అదృష్టమయ్యా స్వామి మా ప్రయత్నం లేకుండా నువ్వు మాకు దొరికావు, మేము నిన్ను పూజ చేసుకుంటామని వాళ్ళు ఎక్కడా ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేసుకుని వెళ్ళారు. వాళ్ళు ఏం కోరికలు కోరలేదు. వాళ్ళు భవరోగం పోవడానికి శంకరుణ్ణి పట్టుకున్న వాళ్ళు జ్ఞానం కోసం. వీడు లంకకి వెళ్ళాడు, వీడికి ఒంట్లో బాగా బలం ఉంది, ఇప్పుడు వీళ్ళు పూజ చేసి కూర్చుని అనుకున్నారు, ఊరే వీడు చాలా బలం తెచ్చాడు, బలంతో ఉన్నాడు కదా, వీడు ఇవ్వాలంటే ఊరుకున్నాడు కానీ రేపు పొద్దున బయలుదేరి వచ్చేస్తాడు అమరావతి మీదకి, వీడి బలం వల్ల చాలా ప్రమాదం వచ్చేస్తుంది కదా, ఎలా వీడికి బుద్ధి చెప్పాలి, ఎలా వీడికి వీడి బలం వల్ల వీడు చాలా కాలం ఇబ్బంది పెట్టకుండా ఆ బలమే వీడి ప్రమాదాన్ని కూడా తెచ్చేయాలి, ఎలా తీసుకొద్దామని ఆలోచించారు. మహానుభావుడు గురువు చమత్కారి, ఎవడి యొక్క అహంకారాన్ని వాడి కంటి వాడి చేతితోనే పొడవగలిగిన వాడు నారదుడు ఉన్నాడుగా, ఆయన్ని పిలిచి వాడికి బలం ఉంది కానీ తెలివి లేదని తెలిసిపోతోందిగా, కాబట్టి నారదా మీరు వెళ్ళి వాడు సంపాదించిన బలం వాడపడడానికే పనికొచ్చేట్టు చెయ్యండి. చూశారా, ఉపాసన సరి అయింది కాకపోతే మీరు తెచ్చుకున్న విభూతులు మీకు ప్రమాదం తేవడానికి పనికొస్తాయి, తాను తవ్వుకున్న నూతులో తన బిడ్డడే పడిపోయినట్టు. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే వెళ్ళి లంకాపట్టణంలో కూర్చున్నాడు నారదుడు. వెళ్ళాడు, వెళ్ళి ఏమిటో ఏమిటో కైలాసానికి వెళ్ళావుట, చాలా తపస్సు చేసావుట, శంకరుడు ప్రత్యక్షం అయ్యాట, వాళ్ళు వీళ్ళు చెప్పడమే, నీ దగ్గరే విందామని వచ్చాను, ఏం చేశావు ఏమిటి ఏది చెప్పన్నాడు. వీడికి పొంగు అహంకారం ఒకటి ఉందిగా, ఏం చేశానంటారేమిటి, తలకాయలు కోశవతల పారేశాను, పదో తలకాయకు వస్తుంటే ఎవడి కోసం వస్తాడు, శివుడు వచ్చాడు, ఏం కావాలన్నాడు, విపరీతమైన బలం ఇమ్మన్నాను, చూశారా బయలుదేరతాను, ఇంకా ఇంకోటి శివుణ్ణి వచ్చేయమన్నాను, ఓ లింగం ఇచ్చాడు కానీ ఏదో ఆ పిల్లాడికి ఇచ్చిన వాడు పెట్టేశాడు కింద, లేకపోతే తెచ్చేద్దు నేనైతే, వాడు తన తప్పు ఒప్పుకోడు, వాడికి తెలివి ఉంటే కదా, అయితే అక్కడికి వెళ్ళి పూజ చేసి వచ్చేస్తున్నాను, ఏదైతే నేను తలుచుకుంటే ఎవరిని గెలవలేను అన్నాడు. ఆయన అన్నాడు, కాబట్టి నీకేమర్థమైంది, శివలింగం ఇచ్చినట్టే ఇచ్చి నీకు కాకుండా చేసిన వాడు కూడా శివుడే ఉండి ఉండవచ్చు కదా అన్నాడు నారదుడు. వాడికి ఏదో అనుమానం వచ్చింది, అలా ఎందుకు చేస్తాడు అన్నాడు. మరి అయితే ఇంత శివలింగం ఇచ్చినవాడు, ఇంత బలం ఇచ్చినవాడు లంకకెళ్ళేంత వరకు ఇది రాకుండా చేయలేడా అన్నాడు. వాడికి అనుమానం వచ్చింది. ఇప్పుడు ఈ అనుమానం వాడికి వచ్చాక అన్నాడు, ఒక్కసారి ఆలోచించు, ఇంత బలం ఇచ్చాడని నువ్వు నమ్ముతున్నావు, ఒక దాంట్లో అనుమానం ప్రారంభమైంది, ఇప్పుడు నమ్ముతాడు బాగా, ఇప్పుడు బలం ఉందనుకుని నువ్వు వెళ్ళిన తర్వాత బలాన్ని ఆయన ఇచ్చుండకపోతే నీ బతుకేమవుతుంది, బలం ఇచ్చాడో లేదో చూడడానికి ఇంకోడి మీదకి వెళ్ళే ముందు ఆ కైలాసానికే వెళ్ళి అది కదిపేసి చూడు, కదపగలిగితే శంకరుడే కదిలిపోతే నీకు బాగా బలం ఉన్నట్టు, అప్పుడు ఇతరుల మీదకి వెళ్ళన్నాడు. ఆ ఇదేదో బాగుంది, అక్కడికే పోతానన్నాడు. ఎంత బుద్ధి, లోపల ఉండవలసినటువంటి బలం ఉంటే వాడు గెలుస్తాడు. అందుకే మనకి ఒకటికి 1000 నమః 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 అని పూజ చేయిస్తారు, నాది కాదు నాది కాదు నాది కాదు నాది కాదు అని అహంకారాన్ని విరగ్గొడతారు. అహంకారం పెరిగిపోతే ప్రమాదానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేశాడు, పుష్పక విమానం ఎక్కి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాడు. రామాయణం ఉత్తరకాండలో అయితే కుబేరుడి దగ్గర నుంచి వస్తున్నప్పుడు అనుంది, వెళ్ళి ఆ హిమ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి కైలాస పర్వతాన్ని కదిపేస్తే శంకరుడంతటి వాడు భయపడి, అదేంట్రా అబ్బాయి అలా కదిపేస్తున్నావు, ఒరే నాన్న అలా కదపకరా, నీకు బలం ఎక్కువ నువ్వు కదిపేస్తావు, నేనిచ్చిన బలమే కదా అని బతిమాలుకుంటే తనకి బాగా బలం ఉన్నప్పుడు, అప్పుడు తనకి భయపడిపోయాడు కాబట్టి మళ్ళీ శివుణ్ణన్నా తెచ్చేయచ్చు, లేదా తన్ను ఎవరిని కొట్టాలనుకుంటున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, కైలాసం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ కైలాస పర్వతాన్ని కదపడం మొదలెట్టాడు. కదిపితే పైన కూర్చున్న పార్వతీ పరమేశ్వరుల యొక్క సింహాసనం కదులుతోంది. ఇప్పుడు మీ ఇంట్లో మీరు పూజ చేసుకుందాం అనుకున్నారనుకోండి, పూజ చేసుకుంటే తప్పు లేదు, ఆ సింహాసనాన్ని అటు ఇటు ఓ లాగేస్తే అప్పుడు మీరు ఈశ్వర దర్శనం ఏం చేసినట్టండి, ఇంక అందులో ఆ నే తెచ్చుకున్న విగ్రహాలేనండి, నే కొనుక్కున్న సింహాసనమేనండి, లాగేస్తుంటే ఇంక మీకు భక్తే ఉన్నట్టు. కాబట్టి వీడు కదుపుతున్నాడు. కదుపుతుంటే అమ్మవారు శక్తి స్వరూపిణి కదా, ఆ తల్లి తొందరగా శంకరుడికి ఏమిటంటే కోపం రాదు, అంత కోపం వచ్చేవాడైతే చీనోరుమో నీకేమిటో నేను రావడం ఏమిటో అని అడగాలి ఆయన. కాబట్టి ఇప్పుడు ఈయనకి కొంచెం కోపం వస్తే తప్ప దేవతల కార్యం నెరవేరదు. ఆయన అలా మౌనంగా ఉంటాడు చక్కగాను.
అలా ఉంటాడేమో అని ఆవిడ చమత్కారమైన మాట మాట్లాడింది. ఎందుకని, వేదం చెప్పింది ఈ రహస్యాన్ని, శివా విశ్వస్య భేషజీ, ఆ అమ్మ లోకమునకు అనారోగ్యం వస్తే ఔషధి బతికిస్తుంది. ఇప్పుడు లోకాన్ని బతికించాలి, లోకకంటకుణ్ణి చంపాలి, వాడి చావడానికి కారణం రావాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆ కారణం శివముఖత రావాలి. శివముఖత వచ్చేటట్టు ఆవిడ మాట్లాడింది శివుణ్ణి, శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆవిడ శివుణ్ణి ఏం చేస్తోంది, రుద్రుణ్ణి చేస్తోంది లోకక్షేమం కోసం. ఇప్పుడు ఆవిడ ఎంత చమత్కారంగా మాట్లాడిందో చూడండి. మేలుగు శిష్యుడు, అబ్బబ్బబ్బా ఎంత గొప్ప శిష్యుని సంపాదించుకున్నారండి. ఎవరికి అడుగుతున్నారో తెలుసా, మీరు వరాలు ఇచ్చారే ఆయనే. అప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది, ముందు ఎవరన్నా ఈ బాధ ఉండదండో, భార్య అబ్బో ఎంతంత గొప్ప గొప్ప వాళ్ళని చేరదీశారో లేండి, మీకు అశాంతిని కల్పించేవాడే కానీ ఒక్కడు మీ మనశ్శాంతి గురించి ప్రయత్నించేవాడు ఉండడు, ఎందుకు వచ్చిన అల్లరి మీకు అంది అనుకోండి, అంతే నువ్వు నోర్మయ్యు, నువ్వు అలా తినేయకున్నాను అని చెలరేకపోతాడు ఇవతల ఆయన కదండి. అలా ఆయనకి ఆయన్ని శివుణ్ణి రుద్రుణ్ణి చేసేస్తోంది. అందుకని మొట్టమొదట ఏ పొడెం వేయాలో అది వేసేసింది ఆవిడ. మేలగు శిష్యుడెంతయ్యును మెచ్చుదనర్చడు రావణాసురుండేలిక మీద నేకినిసి. ఏమండో ఎవరో తెలుసా, మీ గొప్ప శిష్యుడు రావణాసురుడు. వరాలు ఇచ్చారుగా రెండు, పైగా ఒకటి కూడా కాదు, రెండు ఎందుకు ఇస్తాను ఒకటం లేదుగా, రెండు ఇచ్చారు. ఎవడిచ్చాడో వాడి మీద కోపం వచ్చింది వాడికి. ఏలిక మీద నేకినిసి ఎత్తెరదారసిలెన్ భళీ భళీ చాలక సంతసంబోధవే. వాడు చూడండి ఎంత గొప్పగా వచ్చేసాడో, వచ్చేసి వాడు కైలాసానికి కనిపిస్తున్నాడు కింద, మీరు నేను ఊగుతున్నాం వాడి బలానికి. ఇప్పుడు సాత్విక శిష్యుని కూర్చుకున్నవాడు ఇప్పుడు ఆవిడ దెప్పి పొడిచింది. ఆ ఉపాసనని చూసైనా మీకు మీరు ఈ కోరికలు ఇవ్వకుండా ఉండద్దు, ఇంత రజోగుణ భూయిష్టమైన వాడికి అంతంత కోరికలు ఇచ్చారు. సత్వగుణం లేని ఉపాసన, ఇక్కడ అక్కడ అమ్మవారు బయటపెట్టింది లోకానికి పాఠాన్ని. సాత్విక శిష్యుని కూర్చుకున్న వారి లలిజెందే తత్ఫలమి కేమనువారము దేవ ఇత్తరిన్. ఇప్పుడు ఇలా కైలాసం ఊగిపోతుంటే పాపం మీరు నేను ఏం చేస్తానులేండి, మీరు మాత్రం ఏం చేయగలరు, మీరు ఇచ్చిన బలమేగా ఊగండి, అలా మీరు ఊగండి నేను ఊగుతుంటాను. వాడు అనుగ్రహిస్తాడు, ఎప్పుడో అనుగ్రహించి ఇంకా వాడు ఫోన్లే వదిలేశానని కింద నుంచి అరుస్తాడు. అరిచిన తర్వాత ఒకవేళ కళ్ళు తిరిగితే మీ తల్లలోనే ముంచో గ్లాసు నీళ్ళు ఇస్తాను తాగుదురుగానని దేవుడు. ఆయనకి ఎలా ఉంటుంది, కడుపు మండిపోయింది శంకరుడికి. అంటే శివుడు రుద్రుడయ్యాడు, ఇది శివా రుద్రస్య భేషజీ, శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది. ఇప్పుడు ఆవిడ రుద్రుణ్ణి చేసిన తర్వాత ఎవడు బలమిచ్చాడో ఆయనే, ఆ బలం వల్ల వాడు పాడైపోయేటటువంటి శాపాన్ని వదిలేశాడు. ఇదంతా ఎంతలో జరిగిపోయిందండి, 6 పద్యాల్లో జరిగిపోయింది. ఎందుకు జరిగిపోయింది, రెండు వరాలు వాడు పాడవడానికి వచ్చాయి, ఒక్కటి వాడిని రక్షించలా. శివలింగం తీసుకెళ్ళాడు, వాడు పూజ చేయలేదు, వాడు బలం తెచ్చుకున్నాడు, వాడికి ఉపయోగం లేదు. శంకరుడు అన్నాడు, అని సాక్షేపముగా జగజ్జనని నుడువా, ఆక్షేపిస్తూ జగజ్జనని మాట్లాడితే ఎంత గొప్ప మాటేశారో చూడండి. ఆవిడ వెటకారానికి భర్తనన్నది కాదు, ఆవిడ జగజ్జనని, తన బిడ్డల్ని కాపాడుకోవడానికి, దుడుకు బిడ్డల్ని శిక్షింపజేయడానికి, తండ్రి చేత శిక్షింపజేయడానికి మాట్లాడుతోంది. శృతి ప్రమాణాన్ని పద్యం కింద మారుస్తున్నారు కాబట్టి, అని సాక్షేపముగ జగజ్జనని నుడువా హరుడువా అని శపించే. ఇప్పుడు ఆయన శివుడు కాదు హరుడు. ఏ దేన్ని హరిస్తాడు, వాడి గర్వం హరించేస్తాడు. ఇప్పటి వరకు ఏ బలాన్ని చూసుకుని ఎగురుతున్నాడో ఆ బలాన్ని హరించేవాడయ్యాడైన హరుడు. వాని శపించే కృతజ్ఞుని నీటులోరి అచిరంబున నీ మదమణుగుగాక పొమ్మిక వేగనన్ అన్నాడు. ఊరే ఎంతో కాలం పట్టదులే, నీ మదం అణిగిపోతుంది, పో ఇక్కడి నుంచి అన్నాడు. ఈ ఊపుతున్న వాడికి ఈ మాట వినపడింది, నీ మదం అణిగిపోతుందంటే ఏమిటి, నీ బలం ఎందుకో పనికి రాకుండా పోతుందనేగా, అందులో పోని నువ్వు ఓడిపోతావు ఒక్కసారి ఎవరి చేతిలోనో అనలేదు, నీ మదం అణిగిపోతుందన్నాడు. నీ మదం అణిగిపోతుందంటే ఇప్పుడు ఏమవ్వాలి, ఎవరెవరిని చూసుకుని మదిస్తున్నాడో వాళ్ళందరూ పోతారు. ఇప్పుడు శివవాక్యమునంది ఏముంది, ఇంద్రజిత్ పోతాడు, కుంభకర్ణుడు పోతాడు, లంక పోతుంది, ఎవడు ఈశ్వరుణ్ణి పట్టుకున్నాడో వాడొక్కడే మిగులుతాడు. సత్వగుణంతో
ఈశ్వరుడు రాముడని రెండు ఉండవుగా లోకంలో. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం, రామ పరబ్రహ్మం, శివ పరబ్రహ్మం, రెండు ఒక్కటే. ఎవడు రాముణ్ణి పట్టుకున్నాడో వాడు బతికిపోయాడు, ఆయన తప్ప మిగిలిన వాళ్ళందరూ నశించిపోయారు. ఏమైంది నీ మతం? నీ మతానికి ఏవేవి కారణములో ఆ కారణముల వలన నీ మతం అణిగిపోతుంది, నువ్వు నశించిపోతావు. ఈ శివవాక్యాన్ని ఆధారం చేసుకునే తర్వాత శాపాలన్నీ వచ్చేసాయి వాడికి. వచ్చి ఆఖరికి వాడి బలం ఎందుకు పనికొచ్చిందంటే, వాడి వాళ్ళందరినీ చంపుకోవడానికి పనికొచ్చింది రావణ బలం. మీరు బాగా ఆలోచించండి, రాముడు తనంత తాను ఎవరి మీద వెళ్ళి బాణాలు వేయలేదు, వీడే పంపించాడు ఒక్కొక్క బ్యాచ్ని. వీడే ముందెళ్ళిపోయినట్టుంటే వీడి స్వార్థం అండి, ముందు వీడు వెళ్ళిపోతే వీడే చచ్చిపోయాడు అనుకోండి, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు బతికేద్దరేమో అసలు. వీడు వెళ్ళలేదు. ఏమిటి రాముడు రాజ్యభ్రష్టుడు, ఓ నారచీర కట్టుకుని పాదుకలు కూడా లేకుండా యుద్ధ భూమి నందు నించున్నవాడు, ఆయన్ని నిగ్రహించడానికి నేను వెళ్ళాలా అన్నాడు. ఇంద్రజిత్తుని పంపాడు, ఏమయ్యాడు? నిహతుడైపోయాడు. బుద్ధి వచ్చిందా? మదం అలాగే ఉంది. ఇది శివవాక్యమునందు శివ సంకల్పమస్తు ఆయన అన్నమాట అయిపోయింది. ఒక్కొక్కడు 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 ఒక్కడు లేకుండా లంకాపట్టణం అంతా అయిపోయిన తర్వాత వాడు ఒక్కడు యుద్ధానికి వెళ్ళాడు. ఇప్పుడు ఎవడు తలకాయలు కోసుకున్నాడో వాడి తలకాయలు ఆయన కోశాడు. కోసి అలిసిపోయావు, నీడు పోయి రేపు రా యుద్ధానికి అన్నాడు. మళ్ళీ ఇచ్చాడు అవకాశం రామస్వరూపంలో. రెండు ఉంటే కదండి, మీరు అలా దర్శనం చేయండి, అభేద దర్శనం చేయండి. మీరు ఒక్కసారి ఆయన హృదయం రాముడి ఎందు ఎలా ప్రకాశిస్తోందో. వాడు వెళ్ళాడా, 10 అడుగులు రాముడి వైపుకి వేసి రాముడి కాళ్ళ మీద పడిపోయి ఉంటే రావణుడు బతికిపోయేవాడు. ఆ మదం ఆ నాటి నుంచి ఈ నాటికి పోలా, ఇన్ని దెబ్బలు తిన్నా వాడికి. వాడు ఇంటికి పోయి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు నువ్వు కోసుకోక్కర్లా, నేనే కోసేస్తున్నాను అన్నాడు. ఒక్కొక్క తల ఒక్కొక్క తల ఒక్కొక్క తల చప్పున కొట్టేసి పడగొట్టేస్తే ఆఖరణ వచ్చి శివుడు ఏది చెప్పాడో అదే మండోదరి చెప్పింది. నీ ఒంటి పొగరు నిన్ను చంపింది, రాముడు నిన్ను చంపలేదు అని చెప్పింది ఆవిడ. ఎరా ఇంతటి మహాపతివ్రతని, ఇంతటి సౌందర్య రాశిని నీ దృష్టి ఎందుంది అందం, బాహ్యమునందు లేదందం. ఇది సీతమ్మ చెప్పింది, నివర్తయ మనోమర్త స్వజనే క్రియతాం మనః. నీ అనురాగము భార్య ఎందున్నది నిజమైతే నీ భార్య నీకు రోజుకి 100,000 సార్లు ముద్దొచ్చినా బెంగలేదు. అది ధార్మికమైపోయింది. వేరొక స్త్రీ ఎందు నీ బుద్ధి కామంతో కాని ఒక్కసారి తిరిగిందా, అది నీ పతనానికి హేతు అవుతుందిరా అని చెప్పింది. వాడు విన్నాడా వాడి మదం? నేనింత బలవంతుణ్ణి, నన్నెవడేం చేస్తాడన్నాడు. ఆవిడ వచ్చి ఆఖరణంది, ఏ మదం నీ ఎందు ప్రవేశించిందో అది నిన్ను చంపేసిందిరా అన్నాడు. ఆఖరికి మండోదరి తీర్పుతో రామాయణం పూర్తయిపోయింది. కాబట్టి హరుడు పలికినటువంటి శాపవచనమే వాడిని, వాడి భార్యల్ని, వాడి బిడ్డల్ని, వాడి సైన్యాన్ని, వాడి రాజ్యాన్ని నశింపచేసింది తప్ప వాడు వృద్ధిలోకి రావడానికి పనికిరాలేదు రెండూ కూడా. ఇది ఆనాడు చితాభూమి యందు వెలిసినటువంటి వైద్యనాథుడన్న జ్యోతిర్లింగం ఏది ఉన్నదో ఆ జ్యోతిర్లింగము ఆనాటి నుంచి ఈనాటి వరకు వెళ్ళి దర్శించి నమస్కరించిన వాళ్ళందరికీ ఒక అనుగ్రహాన్ని ఇస్తుందిట. ఇదే వైద్యనాథుడు అంటే. భవము అంటే సంసారమునందు కొట్టుమిట్టాడుతూ కామక్రోధముల యందు తెరిపి లేకుండా తిరుగుతూ అహంకార మమకారములలో పడి సొక్కిపోకుండా సాత్వికోపాసనతో కూడినటువంటి ఈశ్వర భక్తిని కృపచేసి భవసాగరము నుండి మిమ్ముద్ధరిస్తుంది. ఇలా ఉద్ధరిస్తే ఒక్కడికి 1,000,000,000 జన్మలు పట్టచ్చు ఈశ్వరుణ్ణి చేరడానికి. ఒక్కడు ఒక్క జన్మలో 1 గంటలో ఈశ్వరుణ్ణి చేరిపోయిన మహాభక్తులు ఉన్నారు. కాబట్టి ఆ వైద్యనాథుణ్ణి అలా దర్శించిన వాళ్ళకి, అటువంటి మహానుభావుడివి అని నమస్కరించిన వాడికి ఆయన అనుగ్రహం కలిగితే ఎంతలో ఉపాసన దిద్దబడాలి, ఎంతలో సత్వగుణం ఆవిర్భవించాలి. ఆయన అనుగ్రహం లేకుండా ఆయనని రాజసిక తామసిక పూజలతో లొంగదీసుకోగలమన్న భావన మంచిది కాదు. అందుకే ఎప్పుడూ మన వాళ్ళు ఒక మాట చెప్తారు జగద్గురువులు కనుక శంకర భగవత్పాదులు ఈ మాట చెప్పారు. నేను మీకు ఒక్క మాట చెప్పనండి, నేనైతే ఒక విషయం అనుకుంటున్నాను, కాకినాడ పట్టణ వాసులకి అస్తమానం శంకరాచార్యులు వారంటే చాలా ప్రీతితో స్తోత్రాలు చేస్తారు. నేను చెప్పిన కనకధార
గురుపాదుకలని తలమీద పెట్టుకుంటాం మనం, గురుపాదుకా పూజ అని చేస్తాం. అసలు నిజంగా మనందరం జగద్గురు పాదుకా పూజ అని శంకరాచార్యుల వారి పాదుకలను పూజించాలి. కాకినాడ పట్టణంలో ఉన్న వాళ్ళందరి చేత ఉత్తరాయణంలో నేను పాదుకా పూజ చేయించుకుంటాను అని శంకరాచార్యుల వారు సంకల్పం చేశారు. లేకపోతే ఇంతమంది చూడండి, కాకినాడ వాళ్ళ కళ్ళల్లో ఎలా పడిందండి, ఆ పాదుకొన్న మట్టు విరిగిపోయింది, దిద్దండని ఇంతమంది ఉత్తరాలు రాస్తే ఈ ఉత్తరాల వల్ల ఆయన పాదుక దిద్దబడింది అనుకోండి, మీరందరూ గురుపాదుకా పూజ ఎందు ఒక్కొక్క పుష్పాన్ని వేసేశారా లేదా? ఇప్పుడు అది జరిగి తీరుతుంది. ఎందుకంటే ఎందరో సమర్థులైన అధికారులు, విశాల హృదయులు ఒక విషయాన్ని తెలుసుకోగానే స్పందించాలన్న వాళ్ళు ఉన్నారు. కనుక ఇప్పుడు ఈ ఉత్తరాలు చదివి వాళ్ళు వెంటనే శంకరాచార్య స్వామి వారి పాదుకలకు దిద్దుబాటు చేస్తారు. జగద్గురువుల పాదుకా పూజ ఎందు మీ అందరి సంతకాలు ఒక్కొక్క పుష్పాలవుతున్నాయి. రేపటి రోజు త్రయోదశికి ముందు రోజు, త్రయోదశి మహాప్రదోషం అని పిలుస్తుంది శాస్త్రం, త్రయోదశి పరమశివ తిథి, త్రయోదశి నాడు పోస్ట్ అవుతున్నాయి చూడండి. నిజంగా ఇవాళ ఉత్తరాలు తయారై ఉంటే ఒక చిన్న మాట చెప్తే గోపాలకృష్ణ గారు గీత దాటకుండా సిద్ధం చేస్తారు. ఇవాళ తయారు చెయ్యలేకపోయాం, రేపు సంతకాలు చేయిస్తామన్న మాట ఆయన నోటి వెంట రావడం వెనకాతల శంకరాచార్యులు వారి సంకల్పం చూడండి. మహాప్రదోషం ఉన్న త్రయోదశి నాడవి పోస్ట్ అవ్వాలి. అంటే త్రయోదశి తిథి నాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో మొట్టమొదటి త్రయోదశి తిథి ఏది వచ్చిందో ఆ రోజున నేను కాకినాడ పట్టణ ప్రజల చేత జగద్గురు పాదుకా పూజ స్వీకరించుతున్నాను. కాబట్టి రేపు పెట్టిన సంతకాలు శంకరుల పాదుకల మీద పడుతున్న పువ్వులు. కొన్ని కోట్ల జన్మల పాపరాశి దగ్ధమైపోతోందండి. ఆ ఉత్తర రూపంలోనే, ఆ ఉత్తరం రాయడం రూపంలోనే మీకు వైద్యనాథలింగానుగ్రహం కలిగిపోతోందని గుర్తు కదండి. జగద్గురు సేవనం చేయించేస్తున్నారు ఆయన. ఒక్క 10 రోజుల్లోనో 4 రోజుల్లోనో మనం ఒక శుభవార్త ఎక్కడో వింటాం, లేకపోతే మనం వెళ్ళినప్పుడే చూస్తాం, ఆ దిద్దుబాటు అయింది, శంకరుల పాదపద్మములకు ఉన్నటువంటి ఆ పాదుక పిడి మళ్ళీ సరిగ్గా ఏర్పాటైనది. ఎంత పొంగిపోతాం, మళ్ళీ వచ్చే సభలో ఒకళ్ళ వీపులు ఒకళ్ళు చరుచుకుని సంతోషపడిపోతాం కదా. అలా ఒక్కొక్క సేవ ఈశ్వరుడు మన చేత చేయించుకుంటున్నాడు. ఇలా చేయించుకున్నందుకు మనం పరమేశ్వరుడికి నమస్కరించి ఈశ్వర మమ్మల్ని ఇలాగే ధన్యుల్ని చెయ్యమని అడుగుదాం కదండి. ఇది వైద్యనాథలింగము. కనుక ఇప్పుడు మీరు ఈ వైద్యనాథలింగము యొక్క ఉపాసనా బలము చేత ఏ ప్రధానమైన ప్రయోజనమును పొందాలో ఆ ప్రయోజనమును పొందుతారు. ఇవాళ పరమ పవిత్రమైనటువంటి భీష్మేకాదశిని పురస్కరించుకుని నేను ఇప్పుడు మీకు రామేశ్వర లింగాన్ని గురించి ఒక 4 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను.